మాతృదేవోభవం పాలసంద్రమందు పరమ పావనమూర్తి పవ్వలించు నిదురలేచు వీళ్ళ నీవు పుట్టి కార్తీక మాసం అంటే మీ అందరికంటే కూడా ఎక్కువగా నాకు ప్రత్యేకమైన అభిమానం పరమేశ్వరునికి ఇష్టమైన మాసం అని కాదు పురాణాలు చెప్పేవాళ్ళకి ఖాతాలు ఎక్కువ ఉంటాయని కాదు ఇది మా అమ్మ పుట్టిన మాసం మన వెళ్ళిన క్షీరాబ్ధిద్వాదశి నాడు శ్రీ మహావిష్ణుమూర్తి నిదురలేచేటువంటి వేళ పుట్టింది నా తల్లి ఆ తల్లి మాకు నిర్నిద్ర యోగాన్ని అందించింది పరపాలసంద్రమందు పరమ పావనమూర్తి వేళ నీవు పుట్టి నిదురలేపి మమ్మూ నిర్నిద్రయోగమ్మునందజేసినట్టి అమ్మవమ్మా పాలసంద్రమందు పరమ పావనమూర్తి వేళ నీవు పుట్టి నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్మును అందజేసినట్టి అమ్మవమ్మా అటువంటి తల్లికి జగన్మాతకు నమస్కారం చేస్తూ విజయం నూట పదహారో భాగాన్ని మీకు సమర్ ఈ వ్యాఖ్యానం సామాజిక వ్యాఖ్య పేరు మీద ఇలా కొనసాగడంలో ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంది ఇది మల్లినాథసూరు వ్యాఖ్య వంటిది కాదు మంటల్లో మానవులకి ప్రతినిధిగా వాళ్ళ తరఫున చేస్తున్న వ్యాఖ్య సమాజంలో ఉండే అనేక రకాల అవకతవకలకి మన మనస్తత్వమే ప్రధానమైన కారణం కాబట్టి ఆ మనస్సులలో మార్పు తీసుకురావడానికి భారత కథ ఆధారంగా అనేక రకాల విశ్లేషణలు విమర్శలతో నడుస్తున్నటువంటి వ్యాఖ్య అందుకే ఈ వ్యాఖ్య గురించి ఆశువుగా ఒక పద్యం ధ్యేయం చేయుటే నవలోక ధ్యేయం మా నవలోకజీవనమునుదీప్తం జయట సాయం జగదంబిదయా సాగదంబి కా వచస్సా తల్లిబాల్దీపి వచస్ సా తల్లిబాల్దీపి వేయి పదారు పదార్గములు నైవేద్యం ముగానిష్యదన్ వేయున్నూట పదారు భాగములు నైవేద్యముగా నిశ్చితిన్ వేయి నూట పదారు భాగములు నైవేద్యముగా నిశ్చితిన్ శ్రేయం తెలుగుంటి ప్రేక్షకులకున్ శ్రీభక్తి శ్రేయం తెలుగుంటి ప్రేక్షకులకున్ శ్రీభక్తి వీకృషిన్ దీని ధ్యేయం ఆధునిక జీవితాన్ని ఉద్దీప్తంగా చేయడం జ్ఞానవంతం చేయడం దీప్తిమంతం చేయడం అంతే తప్ప ఏదో పుణ్యం పొందడం కాదు పూర్తిగా వినడం కాదు పద్యాలన్నీ చదువుతూ పోవడం కాదు ఖచ్చితంగా మన సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కారాలు ఎదురుగా ఉన్నాయి కానీ మనం చేసుకోవడం లేదు అది ఎవరో రావాలని ఎవరో తీర్చాలని ఏదో అద్భుతం జరుగుతుందని పదకొండో అవతారం భగవంతుడు ఎత్తుతాడని ఇంకా పది పూర్తి కాకుండానే ఆయన ఏదో చేస్తాడని ఆయనకు విగ్రహం పెట్టి ఆరాధన చేస్తే సరిపోతుందని మనం అనుకుంటున్నాం ఇది కాకుండా ఆత్మవిశ్వాసాన్ని విశ్వాసాన్ని ఆత్మ చైతన్యాన్ని కలిగించి రగులు కొలపడమే ఈ వ్యాఖ్యగా ఉద్దేశం అందుకే దీని ధ్యేయం నవలోక జీవనాన్ని ఉద్దీప్తం చేయడం ఇక నాకు సాయం అమ్మవారి దయ ఈ వాక్కులు అమ్మపాల తీపి సాయమ్మ జగదంబిక కృప వచస్సా తల్లిపాల్ తీపియే అంచేత వేయున్నోట పదహారు భాగములు నైవేద్యముగా నిశ్చితి శ్రేయమ్మ తెలుగింటి ప్రేక్షకులకు శ్రీభక్తి టీవీ కృషి ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజీ లేనిచో ఆయువు సాగదీజగ మహత్తర కారణమేమియుండే ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు యొక్కటే ఆయుబోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్ స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రశంస యొక్కటే ఆయుబోయును ఎంతటి మహాకవికైన ధరాతలం ఒక విద్యార్థిగా పుట్టి ఉపాధ్యాయుడుగా ఎదిగి ఒక అవధానిగా ఒక కవిగా ఒక వక్తగా ఒక తత్వవేత్తగా ఒక జ్ఞానిగా పరిణమించిన వ్యక్తి కండి ఇక బతకాలని ఉండదు మొహమాటం లేకుండా చెబుతున్నాం ఏమిటి ఇంకేం మనం సాధించేది ఏం లేదు మన వల్ల సాధింపబడేది ఏదైనా ఉందేమో అనిపిస్తుంది అది ప్రేక్షకులలో ఆ చైతన్యం వస్తూ ఉంటే అహో మనం ఇంకా ఏదో చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట జీవితాన్ని విరమిస్తే చాలామంది ఇబ్బంది పడతారు ఎంతోమందికి మందికి మనం ఉపయోగపడుతున్నాం అన్నమాట ఈ మాటలు అది జీవితాన్ని పొడిగించేలా చేస్తుంది లేకపోతే ఆయువు సాగతీయక మహత్తర కారణం ఏమి ఉండే రోజు చూస్తున్న పరిణామాలు ఈ సమాజంలో పరిస్థితులు అన్ని రకాలు చూస్తుంటే ఇంకా బతకాల్సిన అవసరం ఉందా అని చాలామందికి అనిపిస్తుంది ఏదో వ్యాస భగవానుడు సత్యవతీ దేవుతో చెప్పినట్టుగా పాపిష్ట దివసాహ అతిక్రాంతుపస్థిత పృథివీ గత ఇది భూమండలం మొత్తం మీద నిజం ఆంధ్ర రాష్ట్రం పట్ల మరింత నిజం కాపోతుంది మనం భరించాలి అతిక్రంత మంచి రోజులు పోయాయి ప్రత్యుపస్థిత రుణాహ ఇవాళ మనం వింటున్నాం ఈ తేదీని ఈ భాగం వింటున్నాం మనం నవంబర్ ఇరవయో తేదీ అని కార్తీక మాసంలో ఇవాళ వింటున్నాం ప్రత్యక్షంగా ప్రసారం రూపంలో రేపు ఏం జరుగుతుందో ఆంధ్రదేశం పరిస్థితి ఎవరికి తెలియదు ఎవరెక్కడుంటారో ఏ వర్గాల మధ్య ఏ గొడవలు అవుతాయో ఏ ప్రాంతాల మధ్య ఏ వైషమ్యాలు వస్తాయో భగవంతుని దయవల్ల అన్నీ చల్లారుతాయో మనకేదీ తెలియదు అంచడం నిజానికి ఇప్పుడు కూడా చాలామంది అనుకునేది గతకాలము మేలు వచ్చు కాలము కంటే నన్నయ్య గారు చెప్పిన మాట వెయ్యేళ్ళ గతం చెప్పిన మాట ఇప్పటికీ నిజం అవుతుంది అదే వ్యాసుడు చెప్పాడు దాన్ని నన్నయ్య కొంచెం మార్చి అనువాదం చేశారు శశ్వ పాపిష్ఠ దివసాహ రాబోయే రోజులని పాపిష్ఠ రోజులు ఏం జరుగుతుందో తెలియదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు అతిక్రాంత సుఖ కాలాహ సుఖపడే రోజులు పోయాయి ప్రత్యుపస్థిత దారుణ దారుణాలు ముందు ముందు చూడబోతూ ఉన్నాం మనస్సును సిద్ధపరచుకోవాలి చెవులు మూసుకున్నా కళ్ళు మూసుకున్నా ఆగే పరిణామాలు కావి మన మనస్సులో దానికి సిద్ధపరుచుంటే ఏదో షాక్ అబ్జార్బర్ లాగా తట్టుకోగలుగుతూ ఉంది పృథివీ గత యవ్వన అన్నాడు వ్యాసభగవానుడు స్వయంగా అమ్మ భూమి తన యౌ్వనాన్ని కోల్పోయిందమ్మా అన్నాడు అత్యంత అభివృద్ధి దశలో ఉన్నటువంటి రాష్ట్రం అభివృద్ధిని కోల్పోయి పదేళ్ళైంది భారతదేశము అంతే ఏం జరుగుతుందో తెలియడంనా ఇక ముందు ముందు ఏం జరుగుతుందో మీ దయ మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం దాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే ఒక చైతన్యవంతమైన మార్గంలో ప్రవేశి ప్రయాణం చేయాలి అదే జ్యేయం మా నవలోకజీవనములు దీప్తమ్ముగా సాయం జగదంబికాచస్సా నూట పదారు భాగములు నైవేద్యముగా నిత్యదన్ శ్రేయం తెలుగుంటి ప్రేక్షకులకు శ్రీభక్తి టీవీ కృషిన్ మరోమారి మీ అభిమానానికి అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కథాభాగంలో ప్రవేశిద్దాం వెయ్యి నూట పదహారో భాగానికి సమర్పణగా భగదత్తుని బలి వేసేద్దాం వాలిక దొడ్డ నారసము వజ్రము శైలము దాకునా కృతి వజ్రము శైలము దాకునా కృతి రాలగ వాలిక దొడ్డ నారసము వజ్రము శైలము దాకునా కృతి కినంత పాలముదాకినంతనే ఇ భంబు వెసన్బడి కొమ్ములు ఊతగా వ్రాలుడు పాలము దాకినంతనే ఇ భబు వెసన్బడి కొమ్ములు ఊతగా వ్రాలుడు అర్ధచంద్ర రుచిర ప్రదరంబున దృంచె అర్ధ చంద్ర రుచిరప్రదరంబున దృంచె బాణ విద్యాలసితుండు క్రీడి భగదత్తుని కంఠము అకుంఠితోన్ భగదత్తుని కంఠముకుంఠితోద్ధతిన్ చూశాడు 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 అర్జునుడు భగదత్తుడిని ఎంతసేపు రెచ్చిపోతావరా అసలేదో దివ్యాస్త్రాల ప్రయోగం ఎందుకు ఇవి ద్రోణాచార్యుల దగ్గర అపూర్వంగా నేను నేర్చుకున్నాను కదా అసలు ఇంకా కొన్ని పరమేశ్వరుడి దగ్గర పొందాను నేను అవన్నీ సామాన్యుల కోసం వేయడం ఎందుకని చూస్తుంటే ఆరో తరగతి అబ్బాయి మీద ఆటంబాం వేయడం ఇష్టం లేక నేను చూస్తుంటే ఏమిటి రెచ్చిపోతున్నావు ఊరికి బాగా అనుభవం ఉన్నవాడు ఆయన ఎందుకంటే భగదత్తుడు చాలా పెద్దవాడు ముసలివాడు అని ఉంది భారతంలో ఎంత ముసలివాడు అంటే కలుబొమ్మలు ఇలా ముడతలు పడిపోయి ఆ ముడతలు ఇలా ఏదో చిన్న చిన్న ఏదో క్యారీ బ్యాగులు అంటారే అలాగే ముడతలు ఇలా అయిపోయి దొనకాయల ఇలా ముందుకు వెళ్తున్నాడు కళ్ళు కనపడకుండా అంత ముసలివాడు మరి ఇంత ముసలితనం ఏదైనా వయస్సును బట్టి వచ్చే అవకాశం లేదు కంటే ననకాసురుని కొడుకు నరకాసురుడు కృష్ణుడి కంటే పెద్దవాడే కావచ్చు కానీ మరి ఎంత పెద్దవాడు మనం ఆ లెక్కలన్నీ మనం దేల్చలేము ఎలా అవుతాడు పూర్వజన్మాడు వరాహ అవతారంలో భూదేవికి పుట్టినవాడు అని కూడా చాలా పెద్దవాడు అంటే ఆయన కొడుకు కాబట్టి ఈయన పెద్దవాడే అవుతాడు లేదు సరే వయస్సుతో కొంచెం అటు ఇటుగా ఉన్న ముసలతనం తొందరగా రావచ్చు దానికి ఆ వచ్చిన ముసలితనం ఎంతది అంటే ఈ కనుబొమ్మలు ఇలా కళ్ళ మీదకి రెప్పల మీదకి ఇలాగా ముద్దల్లా అయిపోయి సంచుల్లా అయిపోయి బుడగల్లా ఉండి ఇలా ముందుకు వాళ్తుంటే కళ్ళకు చూడడం కష్టం అవుతుందని అలా చూడకపోతే యుద్ధం చేయడం కష్టం కాబట్టి ఈ కనుబొమ్మలు ఇలా పైకి లేపి కళ్ళకు పట్టి కట్టాడు నుదుటి మీద ఇలాగా కళ్ళకు పట్టి ఇది తల మీద పట్టి కాదు కళ్ళకి కనుబొమ్మలు ఇలా పైకి లేపి మొత్తం నుదుటి మీద పట్టి అప్పుడు ఈ పట్టి అడ్డం రా పట్టి వల్ల ఆ కనుబొమ్మలు అడ్డం రాకుండా ఉంటే కళ్ళకు అలా కనపడుతుంది అంత ముసలివాడు అంత అనుభవం ముసలవాడంటే ఏదో వాడని చెప్పొద్దు అనుభవం బాగా ఉంది యుద్ధం చేస్తున్నాడు ఇంతవరకు చూశాక ఎంత యుద్ధం చేశాడు అందరిని వణికించి బారేశాడు భీముణ్ణి నకుల సహదేవుని ధర్మరాజును సైతం సాత్వికని సామాన్యుడు కాదు అంచెతను ఇతన్ని ఇంకా క్షమించి ఊరికే ఏదో చిన్న చిన్న బాణాలతో ఆడుకోవడం వల్ల లాభం లేదు ఇక్కడ తేల్చేయవలసింది వాలిక దొడ్డ నరసము కత్తి మొనలాగా పదునైనటువంటి బాణం తీశాడు వజ్రము శైలముదాకునకృతింత ఫాల ఫాలతలం దాకిన వజ్రాయుధం పర్వతాన్ని దాకినట్టుగా సరిగ్గా భగదత్తుని యొక్క ఫలభాగాన్ని తాకగాని ఇభంబు వెసన్బడి కొమ్ములూతగా వ్రాలుడు ఏనుగు ఫాల మీద ఒక దెబ్బ కొట్టగానే ఆ దెబ్బకి ఏనుగు కూరింది దాన్ని కొమ్ముల ఊతగా కింద కూలిపోయింది అవి ఆంచుకుంటూ కొమ్ములోతగా అంటే ఇక్కడ దంతాలు ఇక్కడ దంతాలు ఇలా ఆనుకుని దంతాలు పొడుగ్గా ఉంటాయి కదా అందుకని అవి ఆనుకుని దిగింది కొమ్ములోతగా వ్రాలుడు అర్ధచంద్రుచిర ప్ర అర్ధచంద్ర బాణ విద్య అలసితుండు క్రీడి బాణవిద్యతో ప్రకాశించేటువంటి వాడు విద్యకు మరో రూపమైనవాడు బాణవిద్య ప్రతిరూపమైన వాడు బాణవిద్య భాస్వరుడు బాణవిద్య భాస్కరుడైనటువంటి క్రీడి అర్ధచంద్రాకారపు బాణంతో భగదత్తుడిని కొట్టివారేశాడు అంటే సరిగ్గా సత్యజిత్తు దశార్న రాజుల వధ గమనించండి ఈ ఏనుగుతో పడవగానే అతను ఏనుగు మించి అతను కూలిపోతుంటే భగదత్తుడు చంపాడు చేసిన వారికి చేసినంత మహాదేవ సరిగ్గా అదే పద్ధతిలో అర్జునుడు వేశాడు ఆ వధకిది ప్రతీకారం అన్నట్టుగా ఏనుగు కూలుంది అది కొమ్ము లోతగా కింద కింద కూలిపోతూ ఉంటే భగదత్తుడు ఇలా పడిపోతూ ఉంటాడుగా వేసి పారేశాడు అటువంటి అప్పుడు వేయొచ్చు వెనక నుంచి పక్క నుంచి వేయకూడదు కానీ ఎందుకంటే అప్పుడు చంపుతారనే విషయం ఆయనకు తెలుసుక అప్పుడు భగదత్తుని కంఠము అకుంఠితోద్ధతి అకుంఠితమైన పరాక్రమంతో ఉద్ధతితో ఒక్క దెబ్బ వేసి బారేషావు నువ్వు భగదత్తుడు అయితే నేను భగవంతుడికి రా ఇక్కడ నువ్వు భగదత్తుడు నేను భగవద్దత్తుణ్ణి ఎందుకంటే భగవంతుడు నాకు సారథి నా ముందని నీ ఆటలు అంచేది ఎప్పుడు భగదత్తుడు భగభగదత్తుడు కావడం ముఖ్యం కాదు భగవద్దత్తుడు కావడం ముఖ్యం మనకి నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే మంత్రం నడుస్తూ ఉంటే నువ్వు భగవద్దత్తుడు అవుతావు అప్పుడు అన్ని పనులు నడుస్తాయి ఏమి ఇబ్బంది లేదు పనులు గురించి ఆలోచించడం లేకపోతే అభిప్రాయ భేదాల గురించి ఆలోచించడం చికాకుల గురించి ఆలోచించడం కంటే శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచిస్తే ఆయన ఆలోచిస్తాడు మన బదులు ఆయన ఆలోచిస్తే ఐదు నిమిషాలండి మనం ఆలోచిస్తే ఐదు జన్మలైన తమ ది వ్యవహారం దీని రహస్యమైంది మన ఊరికే అవి ఇవి చెయ్యి చేసేదేదో చెయ్యి లేదు వదిలే ఇంకా ఆలోచించుకో అసలు పని చేయడం విషయానికి సమయం కేటాయించాలి కానీ ఆలోచించాలని కేటాయించద్దరు ఆ ఆలోచన ఎందుకు చేయాలని తత్వ విచారం కోసం నేను ఎవరు నేనెవరు దానికి కేటాయించండి దురదృష్టవశాత్తు దానికి మనం ఎవరైనా కేటాయించు ఈ పిల్లలు భార్య భర్త వీళ్ళ బంధు బంధువులు వీళ్ళ ప్రేమలు వీళ్ళ ద్వేషాలు వీళ్ళ అభివృద్ధి వీళ్ళ నాశనం దీని గురించే ఎంతసేపు వాళ్ళు మనం ఏమన్నారు మనం వాళ్ళని ఉన్నాం ఎలక మీద పెళ్లి పిల్లి మీద ఎలక ఇవన్నీ ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవచ్చు ఇవన్నీ ఆలోచించే బదులు నమశివాయ నమ శివాయ నమ శివాయ ఎవరు మన ఏమన్నా అందరి మనసులో సంగతి చూసుకుంటాడు మా వాళ్ళ జోడికి రావడానికి నువ్వేవడు రాని అదే భగవద్దత్తుడు అంటే అలాగ ఒక్కసారి వేసి పారేసి మొత్తం సైన్యాన్ని టారెత్తించేసరికి అప్పుడు గాంధార యోధులు పంచశతం ఐదు వందల మంది వచ్చారు పంచశతానికి పంచత్వం కల్పించాడు పంచత్వం గత వాళ్ళ ప్రాణాలు పంచప్రాణాలు పంచవాయువులు వాయువుల్లో లేనవైపోయాయి అనంత వాయువుల్లో లేనవైపోయాను పంచభూతాల్లో కలిసి శకుల యొక్క కుమారుడు ప్రత్యేకించి అచరుడు వృషకుడు అనేవాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు మళ్ళీ ఇద్దరు ఒకే రథం మీద వచ్చారు అంతది ముందు ఇద్దరు చెరో రథం మీద వచ్చారు కొట్టేసరికి తట్టుకోలేక ఈ అచరుడు వెళ్ళి అచరుడు చెంచరుడై అందులో చేరాడు వృషకుడ వృషకుడి రథం మీద చేరియుండుట అనువైన దొడ్డ నారసమున పడనేసే నరుడు ఒకే రథం మీద ఉన్నారు కాబట్టి అర్జునుడు ఆలోచించాడు వీళ్ళకి ఒక బాణం రెండు రెండో చేరియుండుట ననువైన దొడ్డ నారసమున పడవేసే నరుడు దాని జూచి నీ సుతులు దాని చూమి కన్నీరు నుంచి నీ శుతులు కుందిరి అప్పుడు అర్జును అప్పుడు అర్జును మార్కొని శకుని అర్జునునప్పుడు మార్కొని శకుని అని చెబుతున్నాడు సంజీవ్ ఋతరాష్ట్ర మహారాజా వినండి చేరియుండుట ఇద్దరూ ఒకే రథం మీద చేరి ఉన్నారు అచరుడు వృషకుడు శకులు తమ్ముళ్ళు మన్నించండి కొడుకులు కాదు శకులు తమ్ముళ్ళు సో ఒకడు అపశకును ఒకడు దుశకునం పేరు అలాగే ఉంటాయిగా ఇంకా ఆయన ఈయన ఈయన శకునం కాబట్టి వాడు తమ్ముడు అపశకునం ఇంకో తమ్ముడు దుశ్శకునం అపశకునం దుశ్శకునం ఒక్కసారే అయిపోయారు ఇద్దరు ఒకే రథం మీద చేరి ఉన్నారు అనువు అయిన కనిపించింది ఏదో మాంసం తినేవాళ్ళు కరుకుట్లను గుచ్చుతారు తిల్లాగే ఊస మనకు తెలియదు కానీ స్నేహితులు చెప్తుంటే విన్నాం మంచి బాగుంటుందని వచ్చే జన్మలో చూద్దాం అదృష్టం ఉంటే అందుకని ఈ లాంటి దాన్ని కరుకుట్లా గుచ్చి అలా తింటూ ఉంటారు సరదాగా వీళ్ళు ఒకే బాణానికి గుచ్చు సరే కాల్చుకుని దండాలని వస్తారు ఇంతవరకు మనం కాల్చుకు దండరుగా అని అనువైన అంటే అర్థమైంది రెండో బాణం అక్కర్లేదు అనవసరంగా రెండు బాణాలు వృధా ఆ రెండోది ఇంకొడుకు పడవచ్చు కవిత్వంలో పదాలలాగే యుద్ధంలో బాణాలు కూడా పొదుపు చేయగలిగితే మంచిదే చేరియుండుట అనువైన దొడ్డ నారసం మన పడనేసే నరుడు ఒక బలవత్తరమైనటువంటి బాణం దొడ్డ నారసం నారసం అంటే బాణం నారాచము ప్రకృతి నారసము వికృతి ఆ నారసం పడగానే నీరసం వస్తుంది సరే ఆ ఒక్కసారి పడేసరికి దాని చూచి కన్నీరు నుంచి నీ సుతులు చాలా కుందిరి ఇది యుద్ధంలో ఒక యోధుడు మరణించగానే దుర్యోధనుడు యొక్క తమ్ముళ్ళు ఏడుస్తున్నారంట చిన్నపిల్లలాగా అంటే వీళ్ళు యుద్ధం సరిగ్గా చేయలేదు యుద్ధానికి సిద్ధమే వచ్చినప్పుడే పక్కవాడి ప్రాణాలు కాదు మన ప్రాణాలు కూడా పోతాయనే విషయం నిశ్చయం చేసుకుని రావాలి జీవితం అనే యుద్ధమైనా అంతే అనేక దుఃఖాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి మనం ఎదుర్కోవాలి తప్పదు ఇవాడు ఏదో తగదా వస్తుంది ఒక ఒక మనిషితో రేపు వద్దున మళ్ళీ వాడే మనకి మిత్రుడు అయిపోతాడు మళ్ళీ వాడితో ఇంకోసారి తగాద మామూలే అని సిద్ధపడిపోవాలి అందుకని ఏడిస్తే అలాగా అప్పుడు అర్జును మార్కొని శకుని అప్పుడు శకుని మార్క్కున్నాడు శకుని మాయాయుద్ధం చేశాడు సహజంగా మాయాయుద్ధం అంటే చీకటి వాన మేఘాలు రాళ్ళు సర్పాలు పురులు ఇవన్నీ వచ్చి గమనించండి మాయ మాయేమిటో గమనించండి మాయజూదం మాయజూదం అంటారు మాయ ఏమిటో చెప్పరు నిజమే అది ఆ విషయంలో అనుమానం వస్తే ఏమిటి మాయా సరే దానికి ఏదో ఒక కల్పన చేశారు సేగురు తండ్రి నీ దుర్యోధనంలో ఏదో బాధ పెట్టాడని అందరినీ చెరసాలలో పెట్టాడని ఏదో వంద మంది మెతుకులు పెట్టారని అవన్నీ ఒకడికి ఇచ్చి బతికించారని అవన్నీ తిన్నాడు కాబట్టి ఆ తండ్రి ఎముకల్ని పాచికలుగా వాడాడని అవి అలా పడతాయని ఇది ఎక్కడ మూల భారతంలో లేదు ఆంధ్ర భారతంలో మహాభారతంలో లేదు నన్ను మన్నితుడ ఇది కేవలం రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళ కల్పన ఎక్కడ లేదు దీనికి ఆధారం సరే దీని మీదేవో సినిమాలు కూడా వచ్చాయి ఎందుకంటే వారికి ఏదో రక్తి కట్టించడం ముఖ్యం వారి దృష్టి అలాగే ఉంటుంది అంటే ఇవన్నీ భారతంలో ఉన్న కథలుగా ఎక్కడా లేదు అసలు దూర ధృతరాష్ట్రుడికి ఏదో ముందు గొర్రెపో గాంధారికి గొర్రెపోతే పెళ్లి జరిగింది అది చనిపోయింది ఇవన్నీ కల్పన ఎందుకంటే మనకు సాధారణంగా మానవ జీవనంలో ఈ కల్పనలు ఎందుకు వస్తాయో కూడా అర్థం చేసుకున్నది గయోపాక్షేనం కల్పన రామాంజనే యుద్ధం కల్పన ఇంకో భయంకరమైన కల్పనది త్వరలో వింటారు మీరు జనంలో బాగా ప్రచారంలో ఉన్నది కల్పన శుద్ధ కల్పన అది వింటారు మీరు తప్పదు ఇది నిజాలు చెప్పుకుంటూ కూర్చున్నాం ఇక్కడ మనం ఊరికే రంజింప చేయడం కాదు నిజం నిజంతోనే రంజింపజేస్తాం అందుకని ఇది కల్పన ఎందుకు వస్తాయి ఇవి అంటే బాగా దగ్గర వాళ్ళు కొట్టేసుకుంటే బాగుండు అని మనకు అనిపిస్తుంది బయట వాళ్ళు ఎవరన్నా కొట్టుకుంటే చిత్రంగా చూడండి భార్యాభర్తలు కొట్టేసుకుంటే తిట్టేసుకుంటే మనం కిటికీలని తెరిచి చూస్తాం ఎందుకని భార్యాభర్తలు అంటే ఏదో కలిసి ఉంటారు బాగుంటారు ఒకరినొకరు చదువుకుంటారు అనుకుంటారు వాళ్ళే కిటికీలు వెంటనే చేస్తాము మనం గదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము అన్నదమ్ముల కంటే అప్పచల్లుల కంటే అలాగా బాగా ఇప్పుడు శకుని దుర్యోధనండి ఇంత దగ్గర అసలు శకుని ఇలా చెప్పడానికి వేరే కారణం ఒకటి ఉండుంటే అసలు వీళ్ళ మీద కక్ష కోసమే చెప్పుకుంటే ఇలాగా కానీ ఎలా పరిశీలించినా శకుని అంత కక్షగా ఎక్కడ మాట్లాడలేదు చాలా మంచి విషయాలు కూడా చెప్పాను వినకపోతే ఏం చేస్తాడు ఎగో పరాయి మేనలుడు కంటే సొంత మేనలుడు మంచివాడే కూడా సొంత మేనలో సమర్థించాడు తప్ప ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో జరగట్ల ఎలాగూ మన పార్టీ నెగ్గదు అనుకున్నప్పుడు ఇష్టం లేకపోయినా కొంచెం నెగ్గే అవకాశం ఉందనుకున్న పార్టీలు చేరిపోతారు ఇదో పెద్ద అభిమానం కాదు అక్కడ ఈ ఏదో ఏ రాజకీయ జీవితం నాశనం చేసుకుంటావా ఎలాగో మన పార్టీ నెగ్గదు అటు నెగ్గదు ఇటు నెగ్గదు అని చెప్పి పోనీ ఒక మొక్క పార్టీలు ఉంటాయి ఇప్పుడు అన్నీ వచ్చేవన్నీ మొక్క పార్టీలే ఇంకా మన మొక్క పార్టీలో మనకి ఇష్టమన్నా లేకపోయినా ముక్కుతూ మూలుగుతా మొక్క పార్టీలో చేరితే ఏదో శాసనసభ్యుడు అవుతాయేమో అని ఆలోచించట్లు చాలామంది అంతే అలాగే చెక్కుని పోనీ ఎలాగో పడినప్పుడు ఏదో మనవాడు మన సొంత సొంతమేనాడు పారాయేవాడు వాడు అని చేరాడు ఏదో చెప్పాడు చేరాడు కాబట్టి కొన్ని దృష్టమైన సలహాలు ఇచ్చారు మా నిజమే కానీ మనం అనుకున్నంత ఏదో పెద్ద వ్యూహంతో ఏం చెక్కుని చేయలేదా కానీ వీడి దగ్గర ఒక మాయ ఉంది శకుని దగ్గర కొన్ని క్షుద్ర విద్యలు ఉన్నాయి మాయలు ఉన్నాయి తరువాతి పద్యంలో మనం దాన్ని మరింత వివరంగా చూస్తాం అందుకని చీకటి మేఘాలు రాళ్ళు వాన సర్పాలు పులులు ఇవన్నీ వస్తే ఒక్క దివ్యాస్త్రంతో హం ఎందుకంటే ఎప్పుడు జగన్మాత ముందు జగన్ మాయ పనిచేయదండి ఆ జగన్మాతని జ్ఞానం అనేటువంటి అస్త్రంతో మనం సేవించినట్టుగా ఆవిడ జ్ఞానాస్త్రాన్ని మనకి ఇస్తుంది శివాజీకి భవానీదేవి వీరఖడ్గాన్ని ఇచ్చినట్టుగా జగన్మాత మనకి జ్ఞానాస్త్రాన్ని ఇస్తుంది ఆ జ్ఞానం అనే అస్త్రంతో ఈ సమస్తమైన సంసారపు మాయలని మనం హాంఫాట్ చేసి వారాయించు విజయం నూట పదహారు మాయ భాగం ద్వారా మిగిలినటువంటి జ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తారు